బిగ్ బాస్ హౌస్లో వినయ కాకుండా ఇప్పుడు కీర్తి శ్రీసత్య ఉంది కదా శ్రీసత్య డిజర్వ్ అంటారా టాప్ ఫైవ్ అసలు డిజర్వ్ కాదండి ఆమె ఏదో టూ త్రీ డేస్ నుంచి కొంచెం గేమ్ ఆడుతుంది కానీ అసలు డిజర్వే కాదు తను కీర్తి గేమ్ ఎలా అది కీర్తి డిజర్వ్డ్ ఫాలో అవుతున్నారా డైలీ ఫాలో అవుతాను ఖచ్చితంగా ఎలా అనిపిస్తుంది సీజన్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టఫ్ ఫైట్ ఉంటుంది ఒక్కొక్కరికి అసలు గర్ల్స్ బాయ్స్ అనే తేడా లేకుండా బాగా టఫ్ ఫైట్ ఇస్తుంటారు ఈ సిక్స్ సీజన్స్లో మీకు ఏ సీజన్ నచ్చింది ఐ థింక్ నేను ప్రతి సీజన్ ఫాలో అవుతాను కాబట్టి ప్రతిదీ నచ్చుతుంది అది ప్రతిదీ కొంచెం కొత్తగానే ఉంటుంది ఏ సీజన్కి ఆ సీజన్ కొత్తగానే ఉంటుంది ఈ సీజన్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కీర్తి ఎందుకని కీర్తి అంటే తను ఒక అంటే అక్కడ గర్ల్స్ చాలామంది ఉన్నారు బట్ తను అంటే డిఫరెంట్ జోన్ నుంచి వచ్చింది సో అంటే డిఫరెంట్ జోన్ నుంచి వచ్చి కూడా సర్వై అయ్యి సో ఇక్కడ ఇంత టఫ్ ఫైట్ ఇస్తుంది సో కాబట్టి తను అంటే వాయిస్ మరి పబ్లిక్ కీర్తి ఎమోషనల్లీ అలా ఇలా అని చెప్తున్నారు కదా మీరు దానికి ఏమంటారు అంటే ప్రతి ఒక్కరిలో ఎమోషన్స్ ఉంటాయి బట్ తనకి తనకి కొంచెం ఎమోషన్స్ ఎక్కువ ఎందుకంటే మిగతా అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి తనకి ఫ్యామిలీ కోల్పోయింది కాబట్టి తనకి కొంచెం ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి సో ఎవరనుకుంటున్నారు రన్నర్ ఎవరు మేబీ విన్నర్ రేవంత్ రన్నర్ శ్రీహాన్ అవ్వచ్చు రన్నర్ సెకండ్ ప్లేస్ వై శ్రీహాన్ అంటే తను అన్నిట్లో బాగుంటాడు ఏంటంటే గేమ్స్ పరంగా కొంచెం రేవంత్ కంటే కొంచెం తక్కువ అని రేవంత్ ఇంకా స్ట్రాంగ్గా ఆడతాడు ఫిజికల్ గేమ్స్లో అని ఇప్పుడు మన మెరీనా గారు వెళ్ళాక రోహిత్ గేమ్ ప్లే ఎలా ఉందా ఐ థింక్ మెరీనా వెళ్ళాకే రోహిత్ బాగా ఆడుతున్నాడు ఎందుకంటే సో ఇద్దరు కపుల్గా ఉన్నప్పుడు సో పక్కన వాళ్ళతో అంత బాగా మింగిల్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది మెరీనా వెళ్ళాక సో ఇంకా తనకి ఐ మీన్ రెస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళు సో తను ఏ చేసినా ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు సో అలా అందరితో కొంచెం బాగా ఉంటున్నాడు ఇప్పుడు శ్రీసత్య గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు తను కూడా బాగా ఆడుతుంది కాకపోతే ఏంటంటే తను ఏమంటారంటే కొంచెం కన్నింగ్ అంటే సిచ్యువేషన్ బేస్డ్ సిచ్యువేషన్లీ బేస్డ్ బాగా ఆడుతుంది అని నాగార్జున గారు హోస్టింగ్ జడ్జ్మెంట్ కరెక్టే అంటారా ప్రతిదీ ఎపిసోడ్లో ప్రతిదీ కరెక్టే కానీ ఏంటంటే ఇంకా కొన్ని మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని ఇంకా కొన్ని చెప్తే ఇంకా కొన్ని బాగా అడిగితే వాళ్ళని కంటెస్టెంట్స్ని బాగా అనిపిస్తుంది ఇప్పుడు సెకండ్ శ్రీహాన్ ప్లేస్ ఇచ్చారు థర్డ్ ప్లేస్ ఇవ్వాలంటే టాప్ త్రీలో ఎవరు ఇస్తారు టాప్ త్రీ కీర్తి ఫాలో అవుతున్నారా ఎలా అనిపిస్తుంది బాగుంది బాగుందా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు పర్లేదు చెప్పండి ఇది రేవంత్ రేవంత్ ఎందుకు రేవంత్ గారు రేవంత్ గారు అంటే సింగర్ కాబట్టి ఫేవరెట్ అంటారా విన్నర్ ఎవరు అనుకుంటున్నారు రేవంత్ రేవంతా మెరీనా గారు వెళ్ళాక రోహిత్ గేమ్ ప్లే ఎలా ఉంది బాగుందా నాగార్జున గారు హోస్టింగ్ జడ్జ్మెంట్ కరెక్టే అంటారా ప్రతి వీక్ బిగ్ బాస్లో జరిగే ఎలిమినేషన్స్ అన్నీ ఫేరేనా ఫేరేం కాదా ఫైమా ఎలిమినేషన్ ఫేరేనా అన్ఫేరా ఫేర్ కదా ఫేరా ఓకే థ్యాంక్ యూ ఫేవరెట్ రోహిత్ ఎందుకండి చాలా డీసెంట్గా ఉంటాడు చాలా జెన్యున్గా ఉంటాడు వితౌట్ ఫేస్ మాస్క్ చాలామంది మాస్క్తో ఉన్నారు వాళ్ళైతే వితౌట్ ఫేస్ మాస్క్ రోహిత్ గురించి గుడ్ ఆర్ బ్యాడ్ అంటే ఏం చెప్తారు వెరీ గుడ్ బ్యాడ్ ఏం లేదా బ్యాడ్ అయితే ఏం లేదు అసలు రేవంత్ గేమ్ పై మీరు అవుతుంటారు రేవంత్ గేమ్ పై గేమ్ సూపర్ ఆడతాడు రేవంత్ గేమ్ పరంగా అంటే అందరినీ వాళ్ళ ఫ్రెండ్ ఉండని అన్న ఉండని చెల్లి ఉండని ఆపోజిట్ ఎవరని ఉండని అతని గేమ్ అతను 100% ఎఫెక్ట్ పెట్టి ఆడతాడు మరి బిగ్ బాస్ హౌస్లో వినయ కాకుండా ఇప్పుడు కీర్తి శ్రీసత్య ఉంది కదా శ్రీసత్య డిజర్వ్ అంటారా టాప్ ఫైవ్ అసలు డిజర్వ్ కాదండి ఆమె ఏదో టూ త్రీ డేస్ నుంచి కొంచెం గేమ్ ఆడుతుంది కానీ అసలు డిజర్వే కాదు తను కీర్తి గేమ్ ఎలా కీర్తి డిజర్వ్డ్ టాప్ ఫైవ్కి డిజర్వ్ చాలా ఎఫెక్ట్ పెడుతుంది చాలా హ్యాండ్కి ఇంజ్యూర్ అయినా కానీ ఫింగర్కి చాలా ఎఫెక్ట్ పెట్టి ఆడుతుంది తను ఈ బిగ్ బాస్కి ఇప్పుడు 50 lakh ఉంది 38 lakh ప్రైజ్ మనీ తగ్గించాలి కదా కరెక్టే అంటారా అది అది అలా పెట్టారు కానీ గేమ్లో మళ్ళీ 50 lakhకి వచ్చేస్తుంది ఈ వీక్తో వచ్చేస్తుంది అది థ్యాంక్ యూ